బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారా వరాచకాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా కన్నారావుతో సహా మరో ఐదుగురి మీద మంజరా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక న్యాయం కోసం కన్నారావు వద్దకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావును నిర్బంధించారు. విజయవర్ధన్ రావును కొట్టి 60 లక్షల రూపాయల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారు. బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి కన్నారావు ఈ అరాచకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న టాస్క్ ఫోర్స్ ఆనాటి అధికారులు బుజ్జంగారావు, ఏసీపీ కట్టా సాంబయ్య తమకు క్లోజ్ అంటూ జనార్దన్ రావును బెదిరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు కన్నారావుతో పాటు మరో 5 గురిపై కేసు నమోదు చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సో సురేష్, అటు మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు పైన కేసు నమోదైంది. ఒక వ్యక్తిని నిర్బంధించాడు అనే కోణంలో ఆయన పైన కేసు నమోదవడం చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఆయనతో పాటు మరో 5 గురి పైన కూడా కేసు నమోదవడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సురేష్? విజయవర్ధన్ రావు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి సంబంధించిన ఓ ప్రాపర్టీ డిస్ప్యూట్ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి కన్నారావు దగ్గరికి వెళ్తే సెటిల్ అవుతుందని చెప్పేసి మధ్యవర్తుల ద్వారా కన్నారావు దగ్గరికి వెళ్ళడం జరిగింది. కన్నారావు, నీ ల్యాండ్ సెటిల్మెంట్ నేను చేస్తానని చెప్పేసి ఆయనకు హామీ ఇచ్చి మాట్లాడుతూ వచ్చారు. అయితే విజయవర్ధన్ రావుకు సంబంధించిన ఆస్తుల వివరాలు, ఆయన ఫైనాన్షియల్ ప్రొఫైల్ అదంతా తెలుసుకొని విజయవర్ధన్ రావునే బెదిరించి 60 లక్షల రూపాయల నగదుతో పాటు దాదాపు 1 కిలో బంగారం ఆభరణాలు కూడా వీళ్ళు దోపిడీ చేసినట్టు ఈయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఎవరైతే కన్నారావుకి సంబంధించిన క్లోజ్ మహిళని ఎంటర్ చేసేసి ఆమె ద్వారా బెదిరింపులకు గురి చేసి ఈ డబ్బులన్నీ కూడా కాజేశారని చెప్పేసి బంజారాహిల్స్ పోలీసులకు బాధితుడు 2 రోజుల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో 5 మందిపై కేసు నమోదు చేశారు. కన్నారావుతో సహా ఓ మహిళ, మరో 3 వ్యక్తుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి బాధితుడు ఫిర్యాదులో అన్ని విషయాలు కూడా పేర్కొనడం జరిగింది. కన్నారావు శ్యామ్ ప్రసాద్ తో కలిసి ఈ వ్యవహారం అంతా నడిపారు. ఇందులో ఓ మహిళ కూడా ఉంది, మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళ. ఏకంగా విజయవర్ధన్ రావు ఇంటికి వచ్చి 10 రోజుల పాటు ఆ ఇంట్లోనే బలవంతంగా ఉంటూ తన బాయ్ ఫ్రెండ్ ని కూడా ఆ ఇంటికి తీసుకొచ్చి అక్కడే ఉండి బెదిరింపులకు పాల్పడి, నువ్వు ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తాం నిన్ను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి, నా వద్ద ఉన్న డబ్బులతో పాటు నా ల్యాండ్ సెటిల్ చేయలేదు, నా దగ్గర ఉన్న డబ్బుల్నే వాళ్ళు కొట్టేశారు, 1 కిలో బంగారం కూడా తీసుకున్నారని చెప్పేసి ఆయన బంజారాహిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే కన్నారావు, కల్వకుంట్ల కన్నారావు అనేక సెటిల్మెంట్ల గతంలో ప్రభుత్వం అండదండలు ఉండడంతో ఆయన ఎన్ని సెటిల్మెంట్లు చేసి అరాచకాలు చేసినప్పటికీ కూడా అతనిపై గత ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కన్నారావు అదే విధంగా సెటిల్మెంట్లకు పాల్పడేందుకు ప్రయత్నించడంతో ఈ బాదిబట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో కన్నారావు ఉన్నారు. ఈ కన్నారావుకు సంబంధించిన బాధితులు ఒక్కొక్కరిగా వచ్చి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ విజయవర్ధన్ రావు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నందిని ఎవరు అనేది కూడా ఇప్పుడు ఈ మిస్టరీగా మారింది. ఈ నందిని చౌదరి అనే ఆమెకి కన్నారావుకి ఎలాంటి సంబంధం ఉంది? ఇద్దరు కలిసి సెటిల్మెంట్లు చేసేవారా? వీరికి సంబంధించిన నగర శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైతే లిటికేషన్ ఉన్న ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి వారిని బెదిరించి తక్కువ రేట్లకే ఆ భూములు కొనుగోలు చేసినట్టు కన్నారావుపై ఆరోపణలు ఉంది, లేదంటే చంపేస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేసి వారి భూములను లాక్కున్న కన్నారావుకు సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ విజయవర్ధన్ రావు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు, సేమ్ ఇతనికి కూడా ల్యాండ్ వివాదం నడుస్తూ ఉంది. కొద్ది రోజులుగా ఆ ల్యాండ్ కి సంబంధించిన సెటిల్మెంట్ కోసం కన్నారావుకు దగ్గరికి వెళ్తే కన్నారావు ఇతన్నే బెదిరించి ఇతని దగ్గర ఉన్న డబ్బులు బంగారం లాక్కున్నాడని చెప్పేసి కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా కన్నారావు బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే గతంలో పోలీసులనే కన్నారావు బెదిరించి ఆ సెటిల్మెంట్ చేసేవాడని చెప్పేసి కూడా చెప్తున్నారు.
ఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు వారాత్సకాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. తాజాగా కన్నారావుతో సహా మరో ఐదుగురు మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక న్యాయం కోసం కన్నారావు వద్దకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావును నిర్బంధించాడు. విజయవర్ధన్ రావును కొట్టి 60 లక్షల రూపాయల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడు. బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి కన్నారావు ఈ అరాచకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న టాస్క్ ఫోర్స్ ఆనాటి అధికారులు భుజంగారావు, ఏసీపీ కట్టా సాంబయ్య తమకు క్లోజ్ అంటూ జనార్దన్ రావును బెదిరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కన్నారావుతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.